సమయం మీద వచ్చాం. అదే బావా, ఆ కొండారెడ్డి సీటు విషయం గురించి. జితేంద్ర, నా చెల్లెలు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? బుద్ధిగా కాపురం చేసుకుంటావని. ముగ్గురు పిల్లలు కన్నావు, సంతోషంగా బ్రతుకో. కాదు, నేను కలిసేసారే కాస్త నకిలీ మందులు తయారు చేస్తా, పేద ప్రజలు పొట్టలు కొడతాయంటే మాత్రం ఊరుకోను, తలకాయ కోస్తా. నరసింహ, ఈ జిల్లాలో నన్ను పేరు పెట్టి పిలిచిన మొట్టమొదటి మగాడు నువ్వే. అయినా భరిస్తాను. ఎందుకు తెలుసా? నా కోడ పుట్టిందని కోసం. నువ్వు కోరుకుంటే నా 100 ఎకరాలు వాటేస్తా. కాదు, నేను జనాన్ని తొక్కేస్తాను, అటు ఇంక చూస్తా అంటే మాత్రం ఊరుకోను. బావా, నేను ఆ కొండారెడ్డికి మాట ఇచ్చాను, నీ పలుకుబడతావు ఆ శివారెడ్డికి సీట్ వచ్చేలా చేస్తానని వాగ్దానం చేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా స్టేటస్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు బావా. నీ స్టేటస్ కోసం నా అమాయక జనానికి అన్యాయం చేయమంటావా? నీ పాపులరిటీ కోసం రిజర్వేషన్ కోటాలో మంజూరైన ఎమ్మెల్యే సీట్ నమ్మకోమంటావా? తప్పుడు సహాయత తాట వలుస్తా. నువ్వు తాట వలుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు వేసుకోలేదు, చీరా జాకెట్ కట్టుకొని తిరగట్లేదు, ప్రముఖ పారిశ్రామికవేత్త జితేంద్ర అంటే ఏంటో నీకు అర్థం అవ్వట్లేదు. ఏ జితేంద్ర, తప్పుడు నిర్ణయంతో కోట్లు సంపాదించుకోవాలనుకునే నీ నిర్ణయం మార్చుకో, లేదా నువ్వు తయారు చేస్తున్న మందుల ఫ్యాక్టరీలోనే నీకు సమాధి కడతాను. నీ చెల్లెలకు ముగ్గురిని కూడా చూడకుండా నన్ను అవమానిస్తావా? చూస్తాను, నన్ను కాదనే నీ చెల్లెలు ఎలా సుఖపడుతుందో నేను చూస్తాను. చెల్లెలు సిడ్డి పెడుతున్న కాయిన్ మిట్రాయలు చూస్తున్నావా? రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉంటుంది. లక్ష్మణ నరసింహ, నా బిజినెస్ మీద దెబ్బ కొట్టొచ్చామే కానీ నీ జితేంద్ర నువ్వు ఏమి చేయలేవు. మా ఏరియాలో నాతో పోటీ పడి చచ్చిన వాడికి వాడి మెల్ల ఒక దండ, వాడి పిల్లానికి ఒక వందే ఇవ్వటం నా అనువైతే నీదే గతి పడుతుంది. నాతోనే పొందనే చూస్తున్నావా? ఎవడ ఫోటో దండ పడుతుందో చూసుకుందాం. 100 మంది బాగు కోసం అయిన వాళ్ళు అయిన వదులు కూడా నేను సిద్ధమే. రారా వీడిని అప్పుడు చంపనమ్మా, భయపడకు. నీ పసుపు కుంకాల కోసమే నా ప్రతిగిస్తాను, నీ బిడ్డలకు తండ్రిగానైనా ప్రతిగేలా చేస్తాను. ఏ జితేంద్ర, మంచిగా చెప్పాను, వినలా, మారతామని టైం ఇచ్చాను, మారలా. భామారతి ప్రతి కూరడిగా నీకు అన్ని అవకాశాలు ఇచ్చాను, అయినా వినలా, మార్చుకో. లేదా నేను ఇంతే బ్రతుకుతాను, కోట్లు సంపాదిస్తాను, నా కొడుకులు లెటర్లు చేస్తాంటే మాత్రం ఊరుకోను. ఈ సిటీని వదిలిపెట్టి పారిపో, లేదా రేపు ప్రపంచాన్ని చూడవు.